రాజన్న సిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలో కురిసిన అకాల వర్షానికి ఇళ్లపై పైకప్పు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. దీనిలో మరీ గరీబ్ వాళ్ళ ఇండ్లే మాత్రమే ధ్వంసం అయినాయి. పాపం వాళ్ళు బెట్కారితే కానీ డొక్కని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వారికి దీని మీద గవర్నమెంట్ కానీ మనం స్పందించి కొద్దిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మామంతిగా కూడా ఇప్పుడు మరవై నర్సాయకు నామంతిగా ఒక 5000 సాయం చేయడానికి నేను ముందుకొచ్చినాను. అదేవిధంగా మా సఫాయి పనిచేసే నర్సవా కానీ మరియు హాస్టల్లో పనిచేసే వాళ్ళ ఆమె కూడా వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమని వారికి కూడా మామంతుగా ఆర్థిక సహాయం చేయడానికి ఉప సర్పంచ్గా నేను ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మానకు సాధారణంగా సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే ఆలోచనతో నాయంతుగా సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇట్లా పాపం వాళ్ళ గరీబులు వారికి కొద్దిగా సహకరించాలని గవర్నమెంట్ తరఫున కోరుతున్నాము. దీన్ని అందరూ కొద్దిగా స్పందించాలని కోరుతున్నాము. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో అకాల వర్షానికి చాలా ఇండ్లు ఒక 4-5 ఇండ్లు ఘోరమైన తీవ్ర నష్టం జరిగింది. ఎందుకంటే వారు ఇప్పుడు కనీసం ఉండడానికి కూడా వీలు లేని పరిస్థితి జరిగిపోయింది. కాబట్టి వీరికి తక్షణమే ప్రభుత్వం వీరిని గుర్తించి వీరికి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము. అలాగే మా వంతు కూడా మేము వారికి తగిన కొంతవరకు మేము సహాయం చేస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీరికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి వారికి తక్షణమే సహాయం అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వర్షం కురిసింది ఎల్లపేట మండలం రాచర్ల గొల్లపల్లి మా విలేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు వర్షం కురిసిన వల్ల మా రేకులు లేచిపోయినాయి. మొత్తం ఇల్లు ఊడిపోయింది. మాకు 50,000 వరకు నష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా నాన్న అనిపోయి 40 ఇయర్స్ అవుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించుకోవాలని. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ 11వ వార్డులో నివసిస్తున్నాము. మేము కూలీ నాని పని చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి ఆస్తి లేదు. ఈరోజు భారీ వర్షం కురవడం వల్ల మా రేకులు ఇలా లేచిపోవడం జరిగింది. మాకు దాదాపు 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మాకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైనా సహకరించగలరని మనవి చేస్తున్నాం. ఇవాళ ఈ భారీ వర్షానికి గాడుపులతోటి ఇవాళ 1 కోటి రూపాయల నష్టమైంది గొల్లపల్లిలో. అన్ని ఇవాళ డబుల్ బెడ్రూమ్ల ట్యాంకీలు కూడా కూలినాయి. ఇవాళ కరెంటు ఫోన్లు కూలినాయి. ఇవాళ అన్ని చెట్లు కూలినాయి. అవన్నీ ఒకేతు ఇండ్లు మాత్రం పాపం అన్ని చిన్నపిల్లలు ఒక కాటి పాపలలో అయితే దాదాపు ఒక 10-12 మంది పిల్లలు ఉన్నారు. ఇలా వాళ్ళు చనిపోయేది ఆ చెట్లు ఇట్లా ఇల్లు మీద పడితే పక్క సైడ్లో పడ్డది. అన్ని జేసీబులు పెట్టి మేము తీపిస్తున్నాము. దయచేసి మీరు ఎవరన్నా వచ్చి వాళ్లకు రైతులు కూడా ఇవాళ మొత్తం జన రైతులు అన్ని వడ్లు మొత్తం సంతులు నాన్నే మొత్తం గాడులకు తాటిపత్రులు లేచిపోయినాయి. వడ్లు కూడా ఘోరంగా నాన్నే. అక్కడికి పోతే కూడా రైతుల పరిస్థితి కూడా ఏం బాగలేదు. 11వ వార్డుల ఒక 8 ఇండ్లు మొత్తం ఏమి లేకుండా మొత్తం కూసున్నాయి. మొత్తం కప్పు లేకుండా మొత్తం వస్తువులు అన్నీ విలువగల వస్తువులు అన్నీ ఏం లేకుండా వాళ్ళకి ఏం అక్కడికి రాకుండా అయిపోయినాయి. మీరు ఏదన్నా ప్రజలు మీరు వచ్చి వాళ్ళకి ఏమన్నా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.